7, 16, 25 పుట్టి ఉంటే మీ జీవితంలో అద్భుతాలు ఎందుకు సాధించలేకపోతున్నారు? ఎందుకు 7వ నెంబర్లో పుట్టిన వ్యక్తులకి ఒక స్టాండర్డ్ మెంటాలిటీ మిస్ అవుతూ ఉంటుంది? కొంతమంది ఎందుకు అపర కుబేరులుగా మారుతున్నారు, కొంతమంది సైంటిస్టులుగా ఎదుగుతున్నారు, కొంతమంది సినిమా పరిశ్రమలో ఏలుతున్నారు, కొంతమంది పెద్ద పెద్ద పేరు మోసిన డాక్టర్లుగా ఉన్నారు, లాయర్లుగా ఉన్నారు, పోలీస్ ఆఫీసర్లుగా ఉన్నారు, కొంతమంది పొలిటీషియన్స్గా ఉంటున్నారు, వీళ్ళకి మాత్రమే ఎందుకు సక్సెస్ ఉంటుంది, మీకు ఎందుకు లేదు, వాళ్ళకి మీకున్న డిఫరెన్స్ ఏంటి? ఒకసారి వీడియో పూర్తి వరకు చూడండి, మీకు బీ ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాట్ ఏ సింపుల్గా ఏదో శాస్త్రం చెప్పాలని ఒక పాయింట్తో కాకుండా మీకు క్యాలిక్యులేషన్స్తో పూర్తిగా మీకు తెలియజేస్తాను. ఇప్పుడు సపోజు ఒక డేట్ ఆఫ్ బర్త్లో పుట్టారు అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న క్వాలిటీస్ అన్నీ కూడా ఆ వ్యక్తి జీవితంలో అనుభవిస్తాడు, కానీ ఆ క్వాలిటీస్ అనేవి పాజిటివ్గా ఉంటాయా నెగిటివ్గా ఉంటాయా న్యూమరాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో అనే పాయింట్ తెలుసుకున్నట్లయితే ఎక్కువ మందికి నెగిటివ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎవరి డేట్ ఆఫ్ బర్త్నైనా కమాండ్ చేసే శక్తి ఆ వ్యక్తి పెట్టుకున్న పేరు మీద, పేరులో ఉన్న సంఖ్యాబలం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మన ఈనాడు అధినేత రామోజీరావు, సో ఆయన పుట్టింది 16వ తారీఖే, కానీ డేట్ టు మంత్ ఇప్పుడు వచ్చేసి నెంబర్ 1 వస్తుంది. కానీ ఆయన పేరు తీసుకుంటే రామోజీరావు, ఆయన పేరులో చాల్యన్లో 26 వస్తుంది, పైథాగరస్లో 46 వస్తుంది. GTIN ప్రొనాలజీ సిస్టమ్ ప్రకారం తీసుకున్నట్లయితే యాజ్ ఇట్ ఈజ్గా 34 వస్తుంది. కానీ ఇంటి పేరు CH వాడుకుంటే ఆటోమేటిక్గా 43లోకి వెళ్ళిపోతుంది. అంటే ఎటు చూసుకున్నా 7 నెంబర్ మిస్ అవ్వదు, కనుక వాళ్ళు సక్సెస్లో ఉన్నారాయన. అంతేకాదు 7 నెంబర్లో పుట్టిన వాళ్ళు ఏది ఒక వ్యాపారం ఒక పని చేస్తే ఎప్పటికీ వృద్ధులకు రారు రాలేరని చెప్తుంది సంఖ్యాశాస్త్రం న్యూమరాలజీ. అట్ ద సేమ్ టైం MS ధోని, సో ఆయన డేట్ ఆఫ్ బర్త్ కూడా 7 నెంబర్లో పుట్టాడు, పేరు తీసుకుంటే 25 వస్తుంది, 25 అంటే 34 నెంబర్లోకి ఈక్వల్, 2 + 5 + 3 + 4 = 7. సో అలా మ్యాచబిలిటీ కనుక మీ పేరులో ఉండి ఆ లెటర్స్ కనుక మీ డేట్ ఆఫ్ బర్త్కి సూటబుల్గా ఉన్నట్లయితే మీరు అద్భుతాలు సాధిస్తారు. అలా లేకుండా ఉంటే మీకు ఎంత టాలెంట్ ఉన్నా నిష్ప్రయోజనం, రిలేషన్షిప్లో ఫెయిల్యూర్స్ వస్తుంది. మీరు ఎవరిని నెగిటివ్ని కోరుకోరు, కానీ మీకు మాత్రమే నెగిటివ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయ్యో మన ఎందుకు భగవంతురా నాకు ఈ ప్రాబ్లమ్స్ అని మీరు క్వశ్చన్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రిలేషన్షిప్లో మీకు తెలియకుండానే మీరు ప్రాబ్లంలో పడతారు, మిమ్మల్ని మీరు నా అనుకున్న వాళ్ళ ద్వారా మీరు ఎక్కువగా సఫర్ అయ్యే లైఫ్ ఎక్కువగా ఫేస్ చేస్తారు. చాలామందికి 7, 16, 25 తారీఖులో పుట్టిన అంటే 7, 16, 25 డేట్ ఆఫ్ బర్త్లో ఎవరైతే పుట్టి ఉంటారో బర్త్ డేట్స్ 7, 16, 25 అంటేనే వీళ్ళకి మ్యారిటికల్ లైఫ్, లవ్ మ్యారేజ్ ఎక్కువగా కంఫర్ట్గా ఉంటుంది. అరేంజ్డ్ మ్యారేజ్ అంటే కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. అయిన వాళ్ళ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా సక్సెస్లో చాలా తక్కువ మంది ఉంటున్నారు. అంతేకాదు ఒక పేరు కనుక పర్ఫెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా ఉంటే చాలు, మీరు ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నంలో నెంబర్ 1 పొజిషన్ ఖచ్చితంగా చేరుకుంటారు. ఎందుకంటే 7 అంటే అంత ఈజీ కాదండి, సృష్టిని శాసించే శక్తి 7వ నెంబర్కు ఉంటుంది. ప్రపంచంలో అత్యున్నత మేధావులను తీసుకుంటే 7 నెంబర్లు పుట్టిన వాళ్ళే. అంతేకాదు ఇండియా నుంచి అమెరికాలో వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు 100 మంది తీసుకుంటే అందులో 90% 7, 16, 25 డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనేది మనకు రీసెర్చ్ సర్వేలు మనకు చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం 7 అంటేనే యాజ్ పర్ ఆస్ట్రాలజీ కనుక కేతువు, సో కేతువు జ్ఞానకారకుడు. సో అంతేకాదు 7 రంగులు కావచ్చు, ఇంద్రధనస్సుకి 7 రంగులు వస్తాయి, సప్త సముద్రాలు ఉంటుంది, అంటే 7 వండర్స్ అంటారు. అంటే 7 అనేది అల్టిమేట్ అనమాట, అంత అల్టిమేట్ నాలెడ్జ్ వీళ్ళకు ఉంటుంది. కానీ చాలామంది అంత నాలెడ్జ్ ఉన్నా నిష్ప్రయోజనంగా ప్రాబ్లమ్స్లో ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళ పేరుని, ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ని కమాండ్ చేసే శక్తి పర్సన్ నేమ్కి ఉంటుంది కనుక, అందుకనే పేరు బాగుంటే లైఫ్లో అద్భుతాలు సాధించవచ్చు అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. అదే న్యూమరాలజీ. బట్ ఆ పేరుని సెట్ చేసుకోవడానికి మనకు ఉపయోగపడే సాధనాలు ప్రొనాలజీ శాస్త్రం, గ్రాఫాలజీ శాస్త్రం, సిగ్నేచరాలజీ శాస్త్రం అండ్ న్యూమరో వాస్తు. అట్ ద సేమ్ టైమ్ బై ఆస్ట్రాలజికల్గా కూడా ఆస్ట్రాలజీ ఇన్ తెలుగు, సో ఈ జ్యోతిష్యం ప్రకారం కూడా వాళ్ళు ఏ లగ్నంలో పుట్టారు, ఏ జాతకంలో పుట్టారు, ప్రజెంట్ జరిగే దశ ఎటువంటిది, దశానాథుడు ఏ ప్లేస్లో ఉంటే అతనికి ఒక సక్సెస్ అనేది చూడగలడు. సో ఇలా ప్రతి అంశాన్ని కూడా మనం క్షుణ్ణంగా కనుక పరిశీలించి తెలుసుకుని ముందుకు వెళ్ళగలిగితే చిన్న చిన్న రెమెడీస్ మెయింటైన్ చేస్తే చాలు, వితిన్ డేస్లో మీరు మార్పులు చూసే అవకాశం తప్పకుండా ఈ శాస్త్రం ద్వారా ఉంటుంది. తద్వారా మనీ పరంగా అంటే హౌ టు గెట్ రిచ్,
ఎలా మీరు త్వరగా మనీని సంపాదించే స్థాయి, అదేవిధంగా మీ కుటుంబానికి మీరు ఉపయోగపడేటువంటి జీవితం ఎలా వస్తుందో మీకు ఆటోమేటిక్గా అందించే శక్తి మీ పేరుకి, మీ సంతకానికి, మీ పేరున్న అక్షరాల యొక్క సరళకి ఖచ్చితంగా ఉంటుంది అని తెలియజేస్తుంది న్యూమరాలజీ. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్ ది సేమ్ టైం 10 మందికి షేర్ చేశారనుకోండి, ఏ ఒక్కళ్ళు వాళ్ళ నేమ్ని లేకపోతే వాళ్ళ ప్రాబ్లమ్స్ రిలేటెడ్గా ఉంటే వాళ్ళు కొద్దిపాటి మార్పులు చేసుకున్న కనుక సక్సెస్ అయితే ఆ యొక్క ఇంపాక్ట్ మీ లైఫ్కి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒకరికి మెయిల్ చేయడం మనకు ఆటోమేటిక్గా మరి మంచిగా జరుగుతుంది. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అట్ ది సేమ్ టైం మీకు నెక్స్ట్ ఈ 7 నెంబర్లో పుట్టిన వాళ్ళు ఎలాంటి వ్యాపారాలు చేస్తే అద్భుతంగా రాణిస్తారు, ఈ 7 నెంబర్లో పుట్టిన వ్యక్తులకు ఎటువంటి రిలేషన్షిప్ బాగుంటుంది, 7 నెంబర్లో పుట్టిన వ్యక్తులకు మ్యారేజ్ కంపారబిలిటీ ఎలా ఉండాలి, సో ఇలా పాయింట్ టు పాయింట్ నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.